Good afternoon. Welcome to this brand new show of HYSEA eTech series. Job losses, salary cuts, furloughs, layoffs, cut in allowances, no bonuses, no leave encashments, ఇవి మనం గత కొద్ది నెలలుగా తరచుగా వింటున్న భయానక పదాలు. ఆర్థిక మాంద్యం, కరోనా ప్రభావం కారణం ఏదైనా కావచ్చు. తమ ఆదాయ మార్గాలు క్షీణిస్తున్న తరుణంలో కార్పొరేట్స్ ఇప్పుడు ఖర్చు తగ్గించుకోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఇక ఐటీ కంపెనీల సంగతి చెప్పనవసరం లేదు. కష్టకాలంలో ఖర్చుల తగ్గింపు నైపుణ్యం ఐటీ సంస్థల యాజమాన్యాల సొంతం. అయితే ఇంతటి కష్టకాలంలోనూ ఒక టెక్నాలజీ సెక్టర్ ఈ పాండమిక్ సమయాన్ని ఆపర్చునిటీగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ, లేదా మనం తరచుగా వినే సైబర్ సెక్యూరిటీ రంగం. పేరులోనే స్పష్టంగా ఉంది, సైబర్ సెక్యూరిటీ అంటే మనం నిత్యం ఉపయోగించే నెట్వర్క్స్, డివైసెస్, ప్రోగ్రామ్స్, డేటా, వీటన్నిటినీ దొంగల నుంచి, అటాకర్స్ నుంచి కాపాడే టెక్నాలజీ. 1990స్లో మనం విన్న వైరస్లు, ఆ తర్వాత వచ్చిన ఫైర్వాల్ వామ్స్, బాట్నెట్స్, అడ్వాన్స్డ్ పెర్సిస్టెంట్ థ్రెట్స్ లేదా ఏపీటీ, వాటి నుంచి ఇప్పటి ఇన్సైడర్స్ వరకు ఈ సైబర్ అటాక్ రకరకాల వేషాల్లో రూపాల్లో అమూల్యమైన డేటాని చోరీ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2016 నుంచి 2018 మధ్యకాలంలో సైబర్ అటాక్స్ వలన నష్టపోయిన దేశాల జాబితాలో మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వాల నుంచి ప్రైవేట్ సంస్థల వరకు అందరూ సైబర్ క్రిమినల్స్, హ్యాకర్స్ వీళ్ళ ఆట కట్టించేందుకు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ను హైర్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మనం తరచూ వింటున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి గ్లోబల్ కస్టమర్స్ ఆమోదం తెలుపుతూ ఉండడంతో సెక్యూరిటీ పరంగా చాలా బలహీనంగా ఉండే ఈ హోమ్ నెట్వర్క్స్ని హ్యాకర్స్ బారి నుంచి కాపాడే ప్రయత్నంలో పడ్డాయి మన ఐటీ సంస్థలు. ఇందుకోసం సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ సాయం ఎంతైనా అవసరం, ఎలాగో అవసరమే. సో బర్నింగ్ గ్లాస్ అనే రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం గత 6 ఏళ్లలో సైబర్ సెక్యూరిటీ జాబ్ పోస్టింగ్స్లో 94% వృద్ధి కనపడితే సాధారణ ఐటీ జాబ్స్ పోస్టింగ్స్లో 30% వృద్ధి మాత్రమే ఉంది. సో లింక్డ్ఇన్ లాంటి సైట్స్లో ఈ విషయం మనకు ఇట్టే అర్థమవుతూ ఉంటుంది. అందుకే ఇవాల్టి హైసియా ఈటెక్ సిరీస్లో సైబర్ సెక్యూరిటీని థీమ్గా తీసుకున్నాం. సో సైబర్ సెక్యూరిటీ గురించి అనలిటికల్ ఇన్పుట్స్ అందించేందుకు, ఈ రంగంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి, ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇలాంటి చాలా అంశాలు వివరించేందుకు మనతో ఇద్దరు ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. సో మళ్ళీ మనతో జాయిన్ అవుతున్నారు హైసియా అధ్యక్షులు శ్రీ భరణి కుమార్ అరోల్. సో లాస్ట్ టైం మనం ఆయన హైసియా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మన స్టూడియోకి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం కోసం. అలాగే జగదీష్ చందర్ డైరెక్టర్ ఏడీపీ కూడా మనతో ఉన్నారు. ముందుగా ఐ విల్ బ్రీఫ్లీ రీడ్అవుట్ దేర్ ప్రొఫైల్స్. ముందుగా భరణి గారి ప్రొఫైల్ చూద్దాం. భరణి కుమార్ అరోల్ ఈజ్ ది సీఈఓ ఆఫ్ ఇన్ఫోపీర్స్ సొల్యూషన్స్, ఎన్ ఐటీ సర్వీసెస్ కంపెనీ, అండ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీనీతి, ఏ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ. అందుకే ఆయన్ని ఇవాళ హైసీఐ అధ్యక్షులుగా కంటే కూడా సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్గా మనం ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడికి. హీ హ్యాజ్ ఓ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ ఐటీ, ఇంజనీరింగ్ అండ్ బీపీఓ సర్వీసెస్ అక్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, టెలికామ్, హెల్త్ కేర్, బీఎఫ్ఎస్ఐ అండ్ రిటైల్ డొమైన్స్. హీ హ్యాజ్ ప్రూవెన్ ఎక్స్పర్టైజ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఈఏఐ ఇంటిగ్రేటెడ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అండ్ డేటా సైన్సెస్. హీ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ హైసియా ఫర్ ది పాస్ట్ డికేడ్ అండ్ హెల్డ్ సెవెరల్ పొజిషన్స్ సచ్ యాజ్ మేనేజింగ్ కమిటీ మెంబర్, సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ మల్టిపుల్ టర్మ్స్. హీఈస్ నౌ ది ప్రెసిడెంట్ ఆఫ్ హైసియా అండ్ హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ జనరల్ సెక్రటరీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. భరణి గారు, సో హీ హ్యాస్ బీన్ బిస్టోర్డ్ విత్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్ బై ది తెలంగాణ గవర్నమెంట్ ఫర్ హిస్ అండర్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టువార్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో థ్యాంక్ యూ భరణి గారు ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ సైబర్ సెక్యూరిటీ పాసిబుల్. సో నౌ వీ హ్యావ్ ది అదర్ డిస్టింగ్విష్డ్ గెస్ట్. హీఈస్ మిస్టర్ జగదీష్ చందర్, డైరెక్టర్ ఏడీపీ. ఈ కంపెనీ పేరు ఐటీ రంగంలో అందరికీ తెలుసు, మన ఇట్స్ అమాంగ్ ది టాప్ 5 కంపెనీస్ ఆర్ యుఎస్ఏలో. ఐ థింక్ యూ ప్రొవైడ్ ది పేరోల్ డేటా ఎవ్రీ వీక్ ఆఫ్టర్ ది వీక్. యా. సో అండ్ మిస్టర్ చందర్ జగదీష్ ఈజ్ సర్వింగ్ యాజ్ అ డైరెక్టర్, బిజినెస్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎట్ ఏడీపీ, రెస్పాన్సిబుల్ ఫర్ సైబర్ రిస్క్, వర్క్ ఫోర్స్ ప్రొటెక్షన్, క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ ఫర్ అపాక్, అంటే ఏషియా పసిఫిక్ రీజియన్ అనుకుంటాను. అండ్ విత్ ఓవర్ 19 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది కమర్షియల్ సెక్టర్, హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్ ప్రొటెక్షన్ సెంటర్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్స్, ప్రైవసీ అండ్ సైబర్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్. ప్రయర్ టు ఏడీపీ
He worked at EMC, Capco, and IBM Global Services. Thank you, sir. Thanks for making it possible. మీ బిజీ షెడ్యూల్స్లో దీనికి ముందు కూడా మీరు చాలా కాల్స్తో బిజీగా ఉన్నారు మేము చూసాం. అమిడ్స్ట్ ఆఫ్ యువర్ బిజినెస్ బిజీ షెడ్యూల్స్ యువర్ ఏబుల్ టు కమ్ హియర్ అండ్ మెనీ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఈ ప్రోగ్రామ్ చాలా యూత్ని బాగా ఆకట్టుకుంటున్న ప్రోగ్రామ్ ఇది. సో దే ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీ ట్యూస్డే అట్ 2:30, ఎస్పెషల్లీ ది ఐటీ ఆస్పిరెంట్స్ పీపుల్ హూ ఆర్ జాయినింగ్ టు జాయిన్ హూ ఆర్ విల్లింగ్ టు జాయిన్ హియర్ హూ హ్యావ్ ది అంబిషన్స్ టు జాయిన్ ది ఐటీ వర్క్ ఫోర్స్ దే ఆర్ కీన్లీ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ టుడేస్ థీమ్ ఈజ్ అఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థీమ్ భరణి గారు. సో మనం ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్, ఇందాక నేను ఒక ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ వన్ ఆఫ్ ది రీసెర్చ్ రిపోర్ట్స్, బెంగళూరు, పూణే, హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ ఢిల్లీ, ఈ నగరాల్లోనే 50,000+ జాబ్స్ ఉన్నాయట ఈ సైబర్ సెక్యూరిటీలో. అండ్ పోస్ట్ కోవిడ్ సినారీలో ఈ నెంబర్స్ ఇంకా పెరగొచ్చు అంటున్నారు. సో ఇంత ఇంపార్టెంట్ ఏరియా, అసలు సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ ఏంటి, సైబర్ సెక్యూరిటీ రోల్ ఏంటి ఆర్గనైజేషన్స్లో, నాట్ జస్ట్ ఇన్ ఐటీ సెక్టర్ బట్ ఇట్స్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ ఇన్ ఆల్ అదర్ యూజర్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్. సో జస్ట్ ఎన్లైటన్ అస్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డొమైన్. So, based on the audience in front of the TV, right, we just want to make sure that we explain in such a way that all baga andru wider audience understand chesukunnattu maatladdam andi. See, first of all, manam cyber security entini first artham chesukovalandi, right. Ippudu manam data antam, aa tarvata information antam, aa tarvata evanta secure cheyadaniki manaku different practices, policies, tools, technologies undali. Data annappudu manam సే ఫర్ ఎగ్జాంపుల్ 15089-1947 అంటే ఇట్ ఇస్ డేటా. 15081-1947 ఇస్ డేటా. అది మన ఒక కాంటెక్స్ట్, మీకేమో దాన్ని మీ భాషలో డేటా అంటారు, డేటా అంటాం. దాని ఒక కాంటెక్స్ట్లో ఒక మీనింగ్ఫుల్గా మనం ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే 15th August 1947 ఇట్ ఇస్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే, దట్ ఇస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో డేటాని ఒక కాంటెక్స్ట్లో మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు అది ఇన్ఫర్మేషన్ అవుతుంది అన్నమాట. రైట్. సో అది కపుల్ ఆఫ్ సచ్ లైక్ సే కలెక్షన్ ఆఫ్ డేటా బికమ్స్ ఇన్ఫర్మేషన్ విచ్ గివ్స్ అ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని ఇంపార్టెంట్ మన, ఎందుకంటే ఉన్న కాలంలో ఇప్పుడు డేటా ఈజ్ ది నెక్స్ట్ యూనో ఆయిల్ అంటారు. అట్లా ఉన్న వల్ల కంపెనీస్కి చాలా ఇంపార్టెంట్ అది డేటా. డేటా లూజ్ చేస్తే వాళ్ళ బిజినెసెస్ పోవచ్చు, దానివల్ల వాళ్ళ కంప్లీట్గా దే విల్ గో అవుట్ ఆఫ్ ద బిజినెస్ ఆల్సో. దట్ ఇస్ ద రీజన్ వై లాట్ ఆఫ్ అటాక్స్ హ్యాపన్ ఫర్ వాంట్ ఆఫ్ డేటా, కంట్రోల్ ఆఫ్ డేటా. అది ఉన్నప్పుడు సైబర్ సెక్యూరిటీని వచ్చారనుకోండి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సైబర్ సెక్యూరిటీకి తేడా మనం చూడాలి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఇన్ బోత్ డిజిటల్ ఫార్మాట్ అండ్ అనలాగ్ ఫార్మాట్. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనుకునేది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సెక్యూరింగ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఈ సందర్భంలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి వచ్చి మనం ప్రాసెసెస్ ఏం యూస్ చేయాలి, అది వచ్చి మన కంప్యూటర్స్నే ఉండాల్సిన అవసరం లేదు, నాన్ కంప్యూటర్ యూనో స్టోరేజ్లో కూడా ఉండొచ్చు ఇన్ఫర్మేషన్. సో అది ఇన్ఫర్మేషన్ అది ఎలా సెక్యూర్ చేయడం, ప్రాసెస్, పీపుల్, టెక్నాలజీ అవంతా యూస్ చేసి. సో మంత్రి గారు అమ్మాయి కిడ్నాప్ గురైంది, ఇన్ఫర్మేషన్ దాన్ని అందరికి తెలియకుండా కొంతకాలం సేపు కాపాడాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. మాకు తెలిసింది, బాగా చెప్పారు. అదే నేను సింపుల్ లాంగ్వేజ్ అబ్సల్యూట్లీ దట్స్ రైట్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అన్నప్పుడు నాట్ ఓన్లీ ద డేటా, మీరు ఏం చేస్తారంటే సైబర్ స్పేస్ అంటాం కదండి, సైబర్ స్పేస్లో ఎనీ కంప్యూటర్ సిస్టమ్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ద సైబర్ స్పేస్ రైట్, వాటిలో దాని ద్వారా ఏది వాట్ ఆల్ క్యాన్ బి యాక్సెస్డ్, వెదర్ ఇన్ఫర్మేషన్ ఆర్ కంప్యూటర్ సిస్టమ్స్, హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ, దాంట్లో ఉన్న టూల్స్ కానీ, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ సైబర్ సెక్యూరిటీ. సో దాన్ని సెక్యూర్ చేయడమే సైబర్ సెక్యూరిటీ అంటారు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. రైట్. ఈ సైబర్ సెక్యూరిటీ ఏంటంత ముఖ్యత్వం, ఎందుకు ఇట్లా చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు అంతా ఈ మధ్య తరచుగా వింటున్నాం. అదే. సో ఏమవుతుందంటే సైబర్ సెక్యూరిటీ వల్ల ఏమవుతున్నారు, ఒకటి కార్పొరేట్స్ మాత్రం కాదండి, పబ్లిక్ కూడా అఫెక్ట్ అవుతున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఫిషింగ్ అంటున్నారు, బ్యాంక్ డేటా స్టీల్ చేస్తున్నారు, మాల్వేర్ చెప్తున్నారు, ర్యాన్సమ్ వేర్ అంటున్నారు. నాట్ ఓన్లీ అఫెక్టింగ్ ద కంపెనీస్ బట్ ఆల్సో ఇండివిజువల్స్. సో మనం ఓవరాల్ సైబర్ సెక్యూరిటీ చూసినప్పుడు దానికి ముఖ్యత్వం ఏంటంటే ఈ రోజుకి ఎవ్రీ 39 seconds ఒక సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ జరుగుతుంది అక్రాస్ ద వరల్డ్ ఆన్ అన్ యావరేజ్. సో చూస్తుంటే 2450 పక్క వరకు ఇన్సిడెంట్ సైబర్ అటాక్స్ జరుగుతుంది ఒక రోజుకి, అగైన్ యావరేజ్. సో ఇది
World over. అదేమవుతుందంటే ఇట్ హ్యాపెనింగ్ ఆన్ ఇండివిజువల్స్, ఇట్స్ హ్యాపెనింగ్ ఆన్ కార్పొరేట్స్. దీనివల్ల ఏంటంటే నష్టం $6 trillion ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ 2021 చూసారంటే $6 trillion డ్యామేజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ 2021 స్టార్టింగ్. అగైన్ దీని ద్వారా ఏమవుతుంది మనకి ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా గ్రో అవుతుంది బికాస్ యూనో వీ నీడ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. హౌ ఇట్ హ్యాపన్స్ అంటే ఆల్మోస్ట్ $133 billion రైట్ ఈస్ గోన్ బి ది ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఏరియా ఎవ్రీ ఇయర్. సో $133 billion అంటే మన టోటల్ ఐటీ స్పెండ్ ఇన్ ద వరల్డ్ గ్లోబల్ ఐటీ స్పెండ్ అంటే $4 trillion వస్తుందండి. అది ఇప్పుడు కొంచెం తగ్గింది అనమాట, 4% 5% తగ్గింది ఈ ఇయర్. బట్ అదర్వైజ్ ఈ యాన్యువల్ స్పెండ్ ఆన్ సైబర్ సెక్యూరిటీ అని చూస్తే దాదాపు $133 billion. It's growing rapidly. Growing phenomenally well and astronomically. And deen dwara manaku raavalsina jobs enta create avutundi, unfilled jobs, nenu jobs total jobs create avadam cheppatla, unfilled jobs starting 2021 lo there will be at least 35 lakh jobs will be unfilled at any given point in time. సో అంటే ఇమాజిన్ ద గ్రోత్ అన్ఫిల్డ్ అంటే మనం దట్ మీన్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఇస్ జీరో ఓకే అక్రాస్ ద వరల్డ్ ఎంప్లాయబుల్ రిసోర్స్ ఈస్ బీయింగ్ రిక్రూటెడ్ అండ్ అబ్సార్బ్డ్ బట్ క్వాలిఫైడ్ రిసోర్స్ ఐ షుడ్ జస్ట్ క్వాలిఫై ద స్టేట్మెంట్ దట్ ఎవ్రీ క్వాలిఫైడ్ రిసోర్స్ ఇస్ ఎంప్లాయ్ బికాస్ ఇక్కడ టెక్నాలజీ ఇంపార్టెంట్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ ఆస్పెక్ట్లో చూస్తుంటే వాట్ ఆర్ ది డ్రైవింగ్ ఫోర్సెస్ అని చూసారనుకోండి డిజిటలైజేషన్ మీరు చూస్తుంటే మన ఎవ్రీ ఇండస్ట్రీ వెదర్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ రీటైల్ ఆర్ వాట్ ఎవర్ ఎవ్రీబడి ఈస్ జస్ట్ అబ్జార్బింగ్ లాట్ ఆఫ్ డిజిటల్ యూనో టెక్నాలజీస్ ఈ టెక్నాలజీ డిజిటల్ అబ్జార్బ్ చేసిన వల్ల ఫర్ ఎగ్జాంపుల్ IoT అంటామండి IoT అంటే డివైస్ కమ్యూనికేటింగ్ విత్ డివైస్ నా సెల్ ఫోన్ మీకు సెల్ ఫోన్తో కమ్యూనికేట్ చేయడం నేను ఇఫ్ ఐ వాంట్ జస్ట్ గో బ్యాక్ హోమ్ ఐ వాంట్ ఆపరేట్ మై యునో మై కార్ గరాజ్ డోరు ఇక్కడ నుంచి నా మొబైల్ నుంచి చేయాలనుకుంటా ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే డివైసెస్ ఆర్ కమ్యూనికేటింగ్ ఇట్ ఈస్ కాల్డ్ IoT ఇంటర్నెట్ ఓవర్ థింగ్స్ అంటారు కదండి ఇట్లా 60 billion థింగ్స్ గోనా బి ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ అది చేసినప్పుడు ఇమాజిన్ దేర్స్ ఎవ్రీ డివైస్ హ్యాస్ అ ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట ఎవ్రీ డివైస్లో టు బి ఏబుల్ టు ఆపరేట్ ఆ ఫర్మ్వేర్ వచ్చి ఇఫ్ దట్ గెట్స్ అటాక్డ్ సైబర్ అటాక్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ కార్ దట్ ఆల్సో జీప్ అనే ఒక కంపెనీ అక్కడ యుఎస్లో ఒక ట్రయల్ చేశారు సో డ్రైవర్ కూర్చుంటే కార్ వెళ్తుంది యూజింగ్ స్మార్ట్ ఆపరేషన్స్ అదర్ పర్సన్ వాజ్ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ కార్ వాజ్ ఏబుల్ టు హ్యాక్ ఇన్ టు దిస్ కార్ అండ్ హీ వాజ్ ఆపరేటింగ్ ద కార్ వితౌట్ ద డ్రైవర్ డూయింగ్ ఎనీథింగ్ అట్లాంటి పరిస్థితులు వస్తే ఇమాజిన్ వాట్ విల్ హ్యాపన్ రైట్ దేర్ కుడ్ బి డెవాస్టేషన్స్ హ్యాపెన్ అందువల్ల సైబర్ సెక్యూరిటీ అనేది ప్రతి యూనో న్యూయర్ టెక్నాలజీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆడండి అండ్ బిగ్ డేటా అవనండి డేటా సైన్సెస్ మనం మాట్లాడడం ఏఆర్ విఆర్ కానివ్వండి ఎనీ న్యూ టెక్నాలజీ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ ఇస్ అ ప్యారలల్ ఫీల్డ్ అండి ఈ డిఫరెంట్ వర్టికల్స్ గ్రో అవడానికి ఇది సైడ్లో సైబర్ సెక్యూరిటీ గ్రో అవ్వాలి సో వీటిలో ఎంత జాబ్స్ అన్నీ క్రియేట్ అవుతుందో దానికి సపోర్టింగ్గా దీంట్లో కూడా జాబ్స్ అంత క్రియేట్ అవ్వాలి తప్పదు ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఉన్నారు శ్రీనీతి సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు సో ఏంటి ఈ కంపెనీ ఏం చేస్తుంది వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఈస్ దిస్ కంపెనీ ఆఫరింగ్ ఇప్పుడు ప్రైమరీ వి జస్ట్ డూ అసెస్మెంట్స్ అండి బికాస్ ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ సే సర్టన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ సమ్ టైమ్స్ దట్ హౌ వల్నరబుల్ దర్ సిస్టమ్స్ ఆర్ మనం ఐటీ సిస్టమ్స్ అని చెప్పినప్పుడు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ విల్ హ్యావ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎవ్రీథింగ్ సో దాంట్లో పెరిఫరల్ పెరిమీటర్ సెక్యూరిటీ అంటారు ఇట్స్ లైక్ అ బౌండరీ వాల్ ఆఫ్ అ హౌస్ ఓకే దాని తర్వాత లోపల ఇల్లు ఉంటుంది ఇంటికి డోర్ల కీ పెట్టుకుంటామని అది ఇట్స్ లైక్ ఎన్ పాయింట్ సెక్యూరిటీ సో ఈ ప్రతిదీ ఒక మధ్యన లోపల ఉండొచ్చు డేటా రైట్ దే ప్రిజర్వ్ డేటా సిస్టమ్స్ అన్నీ అట్లా ఉన్నప్పుడు వీడు ఎలా సెక్యూర్ చేసుకుంటున్నారని మేము వచ్చి అసెస్మెంట్ చేస్తాం వీ డూ అ కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ అండ్ వీ ఆల్సో డూ వల్నరబిలిటీ అసెస్మెంట్ పెనిట్రేషన్ టెస్టింగ్ అది వీ విల్ జస్ట్ ఆల్సో డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్ అది లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అది పనిచేస్తున్నారు ఈ కంపెనీలో ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చి వన్ ఆఫ్ ఐఎమ్ ఇన్వెస్టర్ ఇన్ టు ద కంపెనీ అండి సో దిస్ ఇస్ దేర్ ఫర్ అబౌట్ 5 years నౌ చేస్తున్నాము ఐ మీన్ యాస్ వీఆర్ లుకింగ్ అట్ ది ఇండస్ట్రీ నౌ అండి హానెస్ట్లీ ఐ డోంట్ మీన్ టు బి ఐటీ ఇండస్ట్రీ జనరల్గా ఈవెన్ ఫార్మా ఇండస్ట్రీ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి వెన్ ఎవర్ వీ డూ దాట్ ఇన్ ఈ కంపెనీస్లో సెక్యూరిటీ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చాలా తక్కువ లెవెల్ ఆపరేట్ చేస్తున్నాను చాలా ఒక వెరీ ఐ ఓపెనర్ అనమాట ఇది ఇఫ్ దిస్ కంటిన్యూస్ రైట్ ఇట్ ఈస్ గోన్ బి డ్యామేజింగ్ ఐ నో మెనీ క్లయింట్స్ ఆఫ్ అస్ కమింగ్ టు అస్ సేయింగ్ దాట్
ఏంటండి ఏదో ర్యాన్సమ్ వేర్ అంటున్నారు, మా సిస్టమ్ క్రాక్ చేస్తారు, వి నాట్ ఏబుల్ టు లాగ్ ఆన్ అని, అండ్ దే డోంట్ నో వాట్ ఇస్ ర్యాన్సమ్ వేర్ అంటిల్ దట్ పాయింట్ టైం. మేము వీ గో దేర్ టు బి ఏబుల్ టు గో అండ్ అండర్స్టాండ్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే వి అసెస్ అండ్ వి సీ ఇట్ హస్ బీన్ హ్యాక్డ్ కంప్లీట్లీ. ర్యాన్సమ్ వేర్ వినపడి ఉన్నాం దాన్ని ఏం చేస్తారంటే మీ సిస్టమ్స్ కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు, సో పాస్వర్డ్స్ అంతా ఎన్క్రిప్ట్ చేసేస్తారు. మీరు ఇన్ కేస్ వి గో బ్యాక్ టు యువర్ సిస్టమ్ అండ్ ఆపరేట్, యుల్ నాట్ బి ఏబుల్ టు ఆపరేట్ బికాస్ ద పాస్వర్డ్ హస్ బీన్ ఎన్క్రిప్టెడ్. ఎస్పెషల్లీ మొబైల్స్ లో కూడా ఇది చాలా ఎక్కువ జరుగుతుంది, చాలా ఎక్కువ జరుగుతుంది, స్మార్ట్ ఫోన్స్ లో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ లో దాని ద్వారా మనం రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం, సో ఆ యాప్స్ అన్ని కూడా ఈ విధంగా మన డేటాని స్టీల్ చేసి అవతల వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే దేర్ వాస్ ఎ డెమో మేడ్ వన్ ఆఫ్ అవర్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్సెస్, మేము చాలా చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. దాంట్లో ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఒక డెమో చేశారు అన్నమాట, ఆడియన్స్ లోనే పోల్ చేసి he was able to kind of access one of the smartphones in the audience right within about 10 seconds right chesi atna smart phone lo unna data anta he was able to show it on the screen. Oh, WhatsApp messages kani andi tanu is making a call to somebody, a call record chesi a file ni data file ni he was just transferred to his computer. So like that, just very very vulnerable. Ante manam awareness chaala takku undandi, not only individuals but corporates also the awareness are so very govinda, very low. Govinda govinda ankonam emi cheyagalen paristham ledhu. So Jagdish sir, enti let's so just to engage, add to what Barney was telling, today data is the new wealth. Yeah, and that always attracts a lot of people. Some of them are good, some of them are bad, and as cyber security is a field where we also call them as cyber warriors to protect this data. And data, as he mentioned, is in every field. When we talk of digitization, it could be in ports, it could be in manufacturing, it could be in automobiles, it is not necessarily always in an IT industry. Yeah, it is everywhere. Even media kuda, it is in a whatever shop, whatever information that we show exactly to our viewers is data. Absolutely. Exactly. And keeping that in mind, the analysis that you can actually drive, the analysis that you can drive with the data that you have actually drives your wealth. There used to be a time where, as Mr. Barney said, where people would hack into a website, hack onto a phone, just to scare. That era is gone. Today, I'm not interested to scare you. I don't want to scare you. I want you to be doing what you're doing as long as I get access to your data, as long as I can copy your data, I can steal your data. So eppudu samayam chusukoni dabbestadu. Yes. So appudu varaku kaasukoni, because that is what is most important, that is the wealth that you have. Yeah. And there is no point in me disrupting your business. There used to be a time telling, okay, your website is hacked, or you know, your phone is hacked or anything. Gone are those days. Nobody is interested to do that anymore, even though you can do it. But now our the aim as a person of bad intent is to steal your data, because that is the new wealth, and that is what would drive revenues for him. At the end of the day, it's all about money. Unfortunately or fortunately, but when we talk about cyber security and the personnel who actually train in cyber security is to actually protect this data and keep it secure with respect to, you know, availability, integrity, confidentiality. So I need to have access to the data. Doesn't mean I store it into a locker and I keep it and nobody gets access to it. That is not the best way to go forward. Right. But keeping these aspects in mind, that the appropriate people have access to the data, the appropriate people have the trust that you are taking care of the data that I have given you. And the other aspect of it is, the data that I have given you is exactly what it is, and not something else when I actually ask, you know, when I take it back. I think ADP, I don't know the expansion of the name. Associated American Data Processing. Association. So I thought American Data Processing or something like that. So DP, Data Processing, is I came up there. So then you are a director for Business Security Division. Yes. So what's the role of your division, and how many cyber security specialists or professionals do you have with your organization? Yeah, globally we are 300 plus security professionals. When we look at ADP itself, we have approximately around 800,000 plus clients
across the whole world. Right. And 1 in 6 persons in the US is paid by us. And 1 in 5 is paid by in Canada. So almost 15% of the US population, employee population is with paid ADP. By ADP. Oh, so yeah. we also it also involves a lot of money movement. So we approximately move around $1.8 trillion worldwide, which is per year, which is a huge amount. So when we say something of this sort, as a client, you have given me your money. As a client, you have given me your data. As a client, what is your fundamental requirement? That you need to trust us. You need to trust that what I give you is safe and sound. And it is the same with every other industry. True. If I go to a shop and provide my mobile number, I trust it's safe and not distributed to the rest of the world. It is the same with a bank. When I go to a bank and I provide my filed returns, Form 16 returns, I expect the bank to keep that safe and not distribute it to the rest of the world. Right. So it's the same with ADP also, where even though we have large amounts of data, the fundamental factor is our clients trust us that we keep the data safe and we keep the whole environment secure. And the concept of data breaches is far from. So you have 300 stations here in India? No, across the whole world. Across the world. But when we look at it, we also have something called Follow the Sun model. Right. So we are spread across 140 plus countries, and data is residing in multiple locations. Okay. So we have to have a distributed team to actually secure this data and to actually. Right, Jagdish Garu and Bharani Garu, we now know the importance of cybersecurity, the importance of data protection that organizations keep with themselves. So now, what's the job potential for, I should thank Jagdish Garu, who willingly came forward to offer internships for the college students in their organization in cybersecurity and other disciplines as well. So thank you, Jagdish Garu. We hope some of our viewers will get an opportunity to do their internships with your organization. And chinna break this now. Break tarvata mana students nunchi queries, calls and mails kuda teeskundam. Welcome back to HYSEA eTech series. We are discussing on cyber security and its role in the corporate world, also the job opportunities for the youngsters in cyber security. So, Bharani garu, ippudu manam anukunnam cyber security, role of cyber security, its importance, ivanni maatladukunnam. So, deenni oka professional ga teeskovalanante student stage lo unna vaallu, of course those who are already working, they have to reskill themselves, I presume. Absolutely. Otherwise ippudu kottaga ee professional lo enter avadam antunna vaalliki etuvanti training avasaram avutundi? Right. So manam we will basically talk about these two segments andi, okaru student community and others who want to reskill themselves, because that is also very important for us. Yes. Because we'll students train ayi raadaniki kontha time pattina kuda, at least some of them can reskill and then get into the jobs quickly. Yeah. So two already different segments. IT skills unnavallu. Yeah. And wanting to reskill in cybersecurity. So students annapudandi, first of all, indaka nenu Chandra garu maatladukunnam, fundamentals of, you know, like say programming anedi chaala important andi. Endukante network architecture, network systems, ivanta vachi fundamental ga vallu IT lo chadukunnade, computer science kaniyandi, IT kaniyandi. They just try to get an, you know, overall understanding of what is application development, what is software engineering, what is network engineering. Adantha concepts which it's koncham strong undalani. Right. So more of a practitioner. Mm-hmm. More of a person who understands his business. Okay. If you say I am into shipping, if you have taken up shipping, for example, or if you have taken up mechanical, you should understand the mechanical industry very well, or you should understand your business of water line of work for you to actually protect it. If you don't understand it, then I cannot help you protect it.
Right. So it is very important for a student to understand what he studied very well if he has taken up civil engineering. There are so many aspects of civil engineering where data resides. Today all the designs are digital. Most of the companies are going digital. Communication is digital. How you store the data is digital. So if you take mechanical, your designs of your equipment that you're designing is digital. True. The kind of data that you're going to capture so after that. So discipline to samanhaled. It is very important that you understand. CSC chadivitene cyber security not required. Not at all. Any discipline they can take also. This as their profession. Yes, coach. Because there are different kind of job opportunities in cyber security. Career path allowed in cyber security. What is the entry level and where can they reach? There are multiple domains in cybersecurity itself. Cybersecurity is a vast area. And inside the multiple domains, everybody starts off as an starts off as an analyst, trying to understand the person who is on the ground, who will respond to a client or respond to a company. Burninger company laga. Sriniti chestundi ade kada. They assess the situation and assess then the situation yeah, to correct. Understand the situation. And they would start off as an analyst and then they would slowly gradually grow from a senior analyst to kind of a program manager, or it could be an architect, or it could be a risk manager, or it could be a vulnerability salaries ela untai ante normal ga manam oka korvanni IT company teeskunte say you are given 2.5k 2.5 lakhs package per annum ani itla cheptuntaru entry level andru kantle untaru even average cyber security level. Average ga yes yeah. Okay. See it depends andi if they're coming from a cream right, in that case they're being hired by larger company, for example ADP hire chesaru anukondi, then their salary structure will be different. Yeah, while corporate policies based yes, but general ga chuste 20,000 to 25,000 will be an average entry level salary. Indaka manam chanda cheptunattu a lot of domains andi, for example బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నప్పుడు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంటే మంచిది, ఆ తర్వాత నెట్వర్కింగ్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాలి, నెట్వర్క్స్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి రైట్, ఇదంతా. దాని తర్వాత డేటా అనేది ఎలా స్టోర్ చేస్తారు ఆర్గనైజేషన్స్లో, డిఫరెంట్ డేటాస్ ఎలా స్టోర్ చేస్తారు, అప్లికేషన్ ఏంటి, అప్లికేషన్ లెవెల్ నుంచి డేటా లేయర్ ఏంటి, అది ఒక ఆర్కిటెక్చర్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ నేర్చుకునే అంతా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సైన్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఎందుకన్నట్లుగా సివిల్ వరల్డ్ రావచ్చు అంటున్నారు, మెకానికల్ వరల్డ్ రావచ్చు అంటున్నారు, ఎలక్ట్రికల్ వరల్డ్ వాళ్ళు ఏంటి, ఏమైనా సర్టిఫికేషన్ కోర్సులు చేయాలా? Yes, there are a lot of certification courses that they can do, depending upon the domain. It could be, they want to go into risk management. Screen different wings of cyber security. That's exactly yeah. what so I was going to say. Different domains that are there. Correct. In the area itself, they can go into governance, they can go into risk management, they can go into application security, they can go into physical security, they can go into vendor management, they can go into fraud, they can go into investigations. Okay. So there are so many aspects of different domains that they can actually go. Okay. And ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు స్క్రీన్ మీరు స్క్రీన్ లో చూస్తున్నారండి, గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లయన్స్ అని. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా, ఇది అమెరికన్ గవర్నమెంట్ అయినా, ఇండియన్ గవర్నమెంట్ అయినా, యూరోపియన్ గవర్నమెంట్ అయినా, they are bringing in a lot of regulations as to how the data has to be managed, right? Personal information, how it has to be managed. For example, GDPR under Europe law, right? Adi general data protection regulations, right? Atlantic. India lo ippudu kottaga rule bill pass cheyabothunnarandi, right? It has been already submitted, but inka pass cheyala law raledu. Adi kuda data privacy protection act ani cheppi. Okay. So ivanta ela chestarante, how individuals data has to be protected. Okay. Right. అది దానికి రెగ్యులేషన్స్ పెట్టారు. ఆ రెగ్యులేషన్స్ వచ్చి మనం జీడిపిఆర్ ద్వారా మనం ఆడిట్ చేయడానికి మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఈ రెగ్యులేషన్స్ నాలెడ్జ్ తెలుసుకుని విల్ హావ్ టు గో అండ్ డూ ఆడిట్స్. సో అది ఫస్ట్ డొమైన్ మీరు చూస్తుంది, గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లయన్స్ అనేది. వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అన్నారు, అది వచ్చి మనం కంపెనీస్ లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అందులో ఐటీ నెట్వర్కింగ్ ఉంటుంది కంప్లీట్ గా. మన అగైన్ మీరు చూస్తున్నారంటే ఫైర్ వాల్ అంటారు, ఆ తర్వాత రౌటర్స్ స్విచ్చెస్ అంటారు, ఇవంతా వచ్చి ఓన్లీ త్రూ దెమ్ ద డేటా ఇస్ కైండ్ ఆఫ్ గోయింగ్ అవుట్ అండ్ ఇన్. అట్లా ఉన్నప్పుడు ఈ వీటికి ఇది సెక్యూరిటీ ఎలా ఉన్నది, ఎంత దేర్ ఆల్ హార్డ్వేర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిస్టమ్స్ అడ్మినిస్ట్రేట్, మనం రెగ్యులర్గా ఒక సిస్టమ్ సర్వర్ కొనుక్కుంటాం అనుకోండి, దాని వల్ల మ్యానుఫ్యాక్చర్ ఇచ్చినప్పుడు
దానికి పాస్వర్డ్ స్టాండర్డ్గా ఎస్ఏ అని ఇస్తారు, యూజర్ ఐడి ఎస్ఏ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇవ్వరు. సో సమ్ టైమ్స్ దాన్ని మార్చుకుని అట్లే పెట్టేసుకుంటాం. సో హ్యాకర్కి అది తెలుసు. ఇదేం చేస్తారంటే విండోస్లో కూడా జనరల్గా మనం పేర్లు కూడా అట్లా డేట్ ఆఫ్ బర్త్ కానీ అట్లా ఇట్లా పెట్టుకుంటాం కదా. సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసి వాళ్ళు దే కెన్ హ్యాక్ ఇన్ టు ది సిస్టమ్స్. సో అందుకని ఏం చేస్తారు వీళ్ళు, ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటే నేను చెప్పినట్టు ఇందాక వల్నరబిలిటీ అసెస్మెంట్ పెనిట్రేషన్ టెస్టింగ్, అలాంటి కంపెనీస్ వెళ్ళి వి అసెస్ వెదర్ దే హ్యావ్ ఆల్ ది యునో థింగ్స్ ఇన్ ప్లేస్, ఆర్ దే జస్ట్ మేనేజింగ్ సెక్యూర్లీ ఆర్ నాట్, ఎనీ వల్నరబిలిటీస్ ఉన్నాయా, ఎనీ హోల్స్ ఉన్నాయా అని చెప్పి మేము చూడడానికి అది చేస్తామంట. అది సెకండ్ డొమైన్. దాంట్లో జాబ్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చరిటీ అగైన్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఓకే, హౌ సాలిడ్ ఇస్ ద నెట్వర్క్ సెక్యూరిటీ, వెదర్ రౌటర్స్ స్విచ్చెస్ దాంట్లో ఫర్మ్వేర్స్ అంత అప్గ్రేడ్ చేస్తారా, దాంట్లో పాస్వర్డ్స్ అంత లూజ్ పాస్వర్డ్స్ ఉన్నాయా, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఉన్నాయా, ఇవంతా దానికి చాలా ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేనేజ్ డిటెక్ట్ అండ్ రెస్పాండ్ అని ఉంటుందండి. ఇప్పుడు వచ్చి మనం సాక్ అంటారు, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ అంటారండి. ఆర్గనైజేషన్లో డేటా ఎలా ఫ్లో అవుతుంది, వీటికి మాల్వేర్స్ ఏమైనా వస్తున్నాయా. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాల్వేర్స్ అన్నప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ మలీషియస్ సాఫ్ట్వేర్ ఇట్ ఎంటర్స్ ఆర్గనైజేషన్, అది నెట్వర్క్లో బిఫోర్ ఇట్ కెన్ గెట్ డిటెక్టెడ్ ఇట్ విల్ స్టే దర్ ఫర్ 266 డేస్. ఇమాజిన్ ఫర్ 206 డేస్ ఆన్ అన్ యావరేజ్ పీపుల్ ఈవెన్ డు నాట్ నో దట్ దర్స్ అ మలీషియస్ కోడ్ ఇన్సైడ్ ది యువర్ నెట్వర్క్. సో దట్ ఈస్ ద యునో వల్నరబిలిటీ దట్ వీఆర్ ఇన్. సో వాటి మనం మానిటర్ చేయడానికి సాక్ అంటారు, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్. దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్. ఓకే, చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, కానీ ఎటువంటి సర్టిఫికేషన్ కోర్సెస్కి వీళ్ళు వెళ్ళాలి? ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు, మేము వద్దాం అనుకుంటున్నాం ఇందులోకి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి? ఇట్ కుడ్ బి దే కుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ యునో ఇఫ్ ఇట్ ఇస్ వండబిలిటీ మేనేజ్మెంట్ వాట్ హీ జస్ట్ మెన్షన్ దే కుడ్ డూ ఎ సిఈహెచ్ వేర్ యునో సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఆర్ దే కుడ్ టేక్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ లైక్ సీసా, సీసమ్, సిఐఎస్ఎస్పి, సిసిఎన్ఏ. సో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్స్ లో ఆఫర్ చేస్తుంటారు? స్లైడ్ చూస్తాండి, ఐల్ షో యు ది అదర్ స్లైడ్. స్లైడ్ నంబర్ 5 చూడండి. స్లైడ్ నంబర్ 5, స్లైడ్ నంబర్ 5 లో we'll find the some of the institutes. Most of these institutes are also mentioned. A lot of them are global institutes, they are across the whole world. This one, the previous slide number 4 kelan 54 dinikante mundu slide. So ivanni kuda I think Jagadish Chandra chepparu CEH ani, certified ethical hacker. It is a very basic kind of certification course andi, but daniki we have to just take little training. Ikkada Hyderabad lo EU council untundandi. దే జస్ట్ డూ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ వాటిలో. అది కాకుండా ఇసాకా అని ఒకటి ఉంది. ఇసాకా అనేది అగైన్ ఒక అసోసియేషన్ బాడీ అనమాట. దే ఆల్సో ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్. సో దాని ద్వారా వాళ్ళు నేర్చుకున్నారంట ఫస్ట్ బేసిక్ కోర్సెస్. అది కాకుండా లాట్ ఆఫ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. నేమ్ కూడా కనిపిస్తుంది ఇందులో, సిస్కో, సిస్కో సర్టిఫికేషన్ అంత ఉంటుంది. కరెక్ట్. సో వీళ్ళు బేసిక్గా వాళ్ళు ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, హ్యాకింగ్ అంటే ఏంటి బేసిక్గా, అందులో ఎథికల్ హ్యాకింగ్ అనేది ఏంటి అని వాళ్ళు ఫండమెంటల్ కోర్సెస్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఐ హావ్ గివెన్ సమ్ డీటెయిల్స్ విచ్ ఆర్ ద ఆన్లైన్ వెబ్ లింక్స్ దట్ యు కెన్ ఫాలో. సో దీంట్లో వీళ్ళు ఫస్ట్ సర్టిఫికేషన్ తీసుకుంటారు టువర్డ్స్ ఎనీ జాబ్, రైట్? బట్ సర్టిఫికేషన్ మాత్రమే జాబ్. ఈ సర్టిఫికేట్స్ ఇండస్ట్రీ గుర్తిస్తుందా? రికగ్నైజ్ చేస్తుందా? Yes, most of the companies do look at these certifications because that becomes your basis of your understanding of what you how you go, how do you plan to protect and do you understand your subject and these certifications ki engineering is engineering a prerequisite or not at all. That is an advantage. It really doesn't matter if the person is an engineer or not an engineer, he can be a BA graduate also. Okay, so it always adds in as an advantage and engineering unnapudu you'll just be able to appreciate certain things, network unnapudu they'll be able to understand easier than a BA graduate. Okay, so ekku mandi ammayilu pampistunnaru manaku mails. Bhumika mail pampichindi, BTech ECE third year student. Okay, so tanu completed the basics of cyber security through some online courses. Okay, I want to have a career in this path. Yes, so please suggest me some universities or institutes to become a qualified security analyst. Okay, so she can actually start off with you know from CISA or CISM or CISSP, any of these courses she can select. Man display chesina konni certifications and so some of these certificates that are being displayed, so she can actually pick and choose any of these courses that will give her fundamentals. But here also there are so many domains, as I mentioned inside this. If you want to become fraud, then you take CFA.
if you want to be, if you want to go into auditing and compliance, then you become an ISO auditor, or you take up, you know, CISM. So how CISM. how do they decide about it? Based on the domain that they are interested in. Okay. So as the say, I am not interested in any particular domain. Mm-hmm. I just want the highest pay. So first of all, Is a very beautiful question that you did mention about the highest pay. A cybersecurity professional actually comes with a feather in his cap already. Mm-hmm. The moment you are certified or the moment you take up any of the certifications, when you go into your job profile, even as a software developer, and you say, I understand code, secure code practices, I understand ethical hacking, I understand this, you have already got an advantage next to the person who is just a software developer. Hmm. So you already have a feather in your cap, and you already attract a better salary that itself at that moment itself, because you understand not only how to develop it, you also know how to secure it, and that comes with a feature. Okay. There is no point in having a Ferrari without brakes. Right. So that is a very simple thing. You can have a beautiful car that I developed, but there is no brakes, so there is no point in driving it. You cannot drive it. Okay, so fundamentally, as a developer, when you develop a beautiful product, there is no point in saying I have not secured that product to keep you safe and keep you secure. And as a developer, when you come there and you say, hey, not only do I know development very well, but I also know how to secure this very well, because I know secure code practices, I know vulnerability management, So having a strong domain knowledge is the most important requisite if you want to grow in this profession. Yeah, exactly. But, yes, but exactly. Just adding on to what Chandra said, Andy, and me question kuda. ఎలా నేను ఇమీడియట్గా డబ్బు ఎక్కువ సంపాదించాలనుకుంటే దెన్ యూ హావ్ టు బికమ్ ఎ హ్యాకర్ అండి. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ వన్ మెయిల్ రిలవెంట్ టు దాట్. వెంకట్ మెయిల్ పంపించారు, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ఐటీ కన్సల్టెంట్ ఆన్ అనలిటిక్స్ స్పేస్ అండ్ నో జాబ్ సెక్యూరిటీ హియర్. దేర్ ఇస్ నో జాబ్ సెక్యూరిటీ ఎనీవేర్ అండ్ ఐ వాంటెడ్ టు షిఫ్ట్ టు సైబర్ సెక్యూరిటీ సో విచ్ కోర్స్ వీ నీడ్ టు లెర్న్. ఈజ్ అన్ ఐటీ అనలిస్ట్. ఈజ్ అన్ ఐటీ అనలిస్ట్. ఐ సీ ఐటీ కన్సల్టెంట్ ఆన్ అనలిటిక్స్ స్పేస్. ఐ థింక్ you can definitely take up, you know, vulnerability management, VAPT noktundandi, vulnerability assessment and penetration testing, because he is already an IT consultant, you will be able to understand, right, the entire architecture of an application and network. Okay. So then based chesi he should be able to take up VAPT course. Then a lot of certifications are also there. So in fact Venkat ki oka assurance ivachu manu. Layoffs in cyber security chala takko ippudu, especially ippudunna paristhithi endukante. Yes, that is true. That means reducing your resources of protecting your IT assets or whatever assets. Yes, that you that have. Yes, that is the most important. So they can't afford to do that. Absolutely. So layoffs ee sector lo ee segment lo undapovachu anedi manu oka kachchitanga assumption tho vellachu. Yeah, so for example today when we talk about COVID, everybody is talking of pharmacy industry booming. Right. But as a pharmacy industry, they are so worried about their intellectual property. It's all about the how do I protect my molecules, how do I protect my formulations. Right. And as a matter of fact, all pharmacy industries run on IT systems. And how do we actually protect it? So you can pick and choose any industry in today's world. Everything is digitized. Right. And if you know your industry very well, and if you know cyber security, it acts as a feather in your cap. True. And it actually gives you the edge, right, in any environment for job security. Okay. For So Venkat, you can straight away jump into this and leave your profession. So that's what our experts are saying. You have ample opportunities in this space. Yeah. So oka caller line lo unnaru. Hello. Namaste andi. Namaste andi. నమస్తే అండి. భరణి గారు అండ్ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తున్నాను ఐటీ ప్రొఫెషనల్ కింద. సో మాకు ఎర్లియర్ గా మా డేటా అంతా ఇంటర్నల్ నెట్వర్క్ లోనే మూవ్ అయ్యేది. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే డిజిటల్ ఇండియా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ వల్ల మా డేటా ఏంటంటే అవుట్ సైడ్ పబ్లిక్ లో కూడా ఎక్స్పోజ్ అవుతుంది. సో మేము ఇంతవరకు నా ప్రొఫెషనల్ ఏంటంటే మేము అప్లికేషన్ డెవలప్మెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి అంత కేర్ ఏమీ తీసుకోలేదు. విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ కాబట్టి అంత తీసుకోలేదు. సో డౌ ఏంటంటే మేము మా యాప్ సర్వీస్ ఉమాంగ్ లో కానీ డిజి లాకర్ సర్వీసెస్ లైక్ గవర్నమెంట్ డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్ లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సో నా తరపు నుంచి అంటే మేము వెబ్ సర్వీస్ ఏపీఎస్ అని డెవలప్ చేస్తున్నాం.
సో మాకేంటంటే యాజ్ ఎ ప్రొఫెషనల్ గా నాకు ఈ సైబర్ సెక్యూరిటీ ఏరియాలో అంత అవగాహన లేదు. బట్ సో మాకు తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే ఎప్పుడైనా ఈ వెనవర్ ఈ మా డెవలప్మెంట్ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత సెక్యూరిటీ ఆడిటింగ్ వెళ్తున్న తర్వాత వాళ్ళు బగ్స్ క్లియర్ చేయమని మాకు రావటం, సో ఇవన్నీ ఇష్యూ జరుగుతుంది. సో నా లాంటి ప్రొఫెషన్ కి దోజ్ ఆర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ది సైబర్ సెక్యూరిటీ ఏరియా ఏమేమి నాలెడ్జ్ తీసుకుంటే సో ఫర్దర్ గా బాగుంటుంది అనేది మీ సజెషన్ అడుగుతున్నాను. రైట్ రైట్, థ్యాంక్స్ అండి. ఐ థింక్ మీరు చాలా ఓపెన్ గా చెప్పారు. అంటే ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మాత్రం కాదండి, ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా మీరు చూస్తుంటే లాట్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ వల్నరబుల్ అండి. ఎందుకంటే వాళ్ళు అంత ఇంపార్టెన్స్ తీసుకోవట్లేదు సైబర్ సెక్యూరిటీ మీద. వన్స్ అటాక్ జరిగిందనుకోండి, ఇది చెప్తారు మేమంతా మా సెక్యూరిటీ ప్రొఫెషనల్ మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుంటాం, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు మీకు అయిందా లేదా అని కాదు, మీకు అవ్వకపోతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఇంకో రోజు జరుగుతుంది గ్యారంటీగా సైబర్ అటాక్ యాజ్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ అ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. సో అందుకని వెరీ ఇంపార్టెంట్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ వల్నరబుల్ వీఆర్. ఫస్ట్ మనం పెరిమీటర్ సెక్యూరిటీ అనుకున్నాం. పెరిమీటర్ సెక్యూరిటీ అంటే ఫైర్ వాల్ అంటారు, ఐడిఎస్ అంటారు, ఐపీఎస్ అంటారు, రైట్, ప్రాక్సీ సర్వర్స్ అంటారు. సో అట్లాగా ఈ ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్లీ. యాజ్ నౌ యువర్ అ ప్రాక్టీషనర్, యువర్ అ డెవలపర్, రైట్, యువర్ మేనేజింగ్ ఐటీ సిస్టమ్స్, అట్లా ఉన్నప్పుడు మీరు పెరిమీటర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎట్లాంటి టూల్స్ యూస్ చేస్తున్నారు, ఆ తర్వాత విఏపిటి వల్నరబిలిటీ అసెస్మెంట్ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, అది మన అప్లికేషన్లో కానీ నెట్వర్క్ యూనో డివైసెస్లో కానీ ఎలా యూస్ చేస్తారు, ఇట్లాంటి ఫండమెంటల్స్ మీరు తెలుసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఈవెన్ వెన్ యూ హ్యావ్ యువర్ ప్రోగ్రామర్స్ డూ అన్ అప్లికేషన్ డెవలప్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు, చేసినప్పుడు ఎలా ఒక వల్నరబిలిటీ మనం అవాయిడ్ చేయాలి, ప్రివెంట్ చేయాలి ఈ అప్లికేషన్లో. ఇప్పుడు సీక్వల్ ఇంజెక్షన్ అంటారు, ఒక వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ ఆఫ్ హ్యాకింగ్. ఏం చేస్తారంటే సీక్వల్ ఇంజెక్షన్లో మీ ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, నేము యూనో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ ప్లేస్ ఎంటర్ చేయండి వస్తుంది ఫీల్డ్స్. అందులో మీరు ఏం చేస్తారంటే హ్యాకరు ఈ విల్ గివ్ అ సీక్వల్ స్ట్రింగ్, సీక్వల్ అంటే మీకు తెలుసుంటాయి కదా, ఆ సీక్వల్ స్ట్రింగ్ ఇంజెక్ట్ చేసి ఈ విల్ బి ఏబుల్ టు గెట్ యూనో లైక్ సే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దెన్ వాట్ యువర్ అప్లికేషన్ కెన్ గివ్ ది యూజర్. అట్లాంటి పరిస్థితి కూడా జరుగుతుంది. అందుకని మీరు సీక్వల్ ఇంజెక్షన్ అంటే ఏంటి, వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఏంటి, అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ ఎలా చేయాలి అది, అండ్ అగైన్ పెరిమీటర్ సెక్యూరిటీ అంటే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఏంటి, టూల్స్ దట్ ఆర్ అవైలబుల్, అన్ని నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి అయినా ఆయన ఆల్రెడీ ఆన్లైన్ కోర్సెస్ అన్ని ఆన్లైన్ ఉండండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ వేర్ హీ కెన్ యాక్చువల్లీ అటెండ్. యూట్యూబ్ సిరీస్ కూడా ఉంటాయి. There are some YouTube, it takes a lot of self-initiative to learn online. Right. But there are a lot of training centers in and around Hyderabad or across Bangalore, across India in fact, where they offer courses on CISSP, vulnerability testing, vulnerability management. And the A20 reskilling ki, or skill upgradation ki, private sector lo aithe gurtimpu untundi. గవర్నమెంట్ సెక్టర్లో నార్మల్లీ దే డోంట్ రికగ్నైజ్ యువర్ వాట్ ఎవర్ యూ డూ ఆన్ యువర్ ఓన్. రైట్. సో అది ఇన్సెంటివ్ లేనప్పుడు ఆటోమేటిక్లీ ఆ డ్రైవ్ చచ్చిపోతాం. బట్ సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డేటా ఇస్ వెల్త్. ద గవర్నమెంట్ రియలైజెస్ ఇట్ అండ్ విత్ ద కరెంట్ గవర్నమెంట్ వేర్ దే సే డిజిటైజేషన్ ఇన్ అ వెరీ వెరీ అగ్రెసివ్ మేనర్ దే రియలైజ్ దట్ లాస్ ఆఫ్ డేటా ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ యునో వేర్ వీ గెట్ వాట్సాప్ ఫార్వర్డ్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ బీయింగ్ కాంప్రమైజ్. యు సీ central government's really taking it very seriously and actually addressing so, it. So this will be an added advantage as a government employee to know cyber security and actually understand application vulnerabilities, understand secure coding practice. Right sir, let's take let's try to take as many queries as possible. Yeah, sure. Yeah, so there's one more caller. Hello. Yes sir. అడగండి, ప్రశ్న అడగండి మీరు. సార్, పీజీ డిప్లొమాలో సైబర్ సెక్యూరిటీ ఇది బెస్టా కాదా సార్? అది ఏం చేస్తున్నారు, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము ప్రయంట్ వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాం సార్. ఏమా? ప్రయంట్ వచ్చేసి అనంతపూర్ లో ఉన్నాం సార్. అనంతపూర్ లో ఉన్నారు? అవును సార్. ఏం చేస్తారు మీరు? నేను పీజీ డిప్లొమా చేయాలనుకుంటున్నాను సార్ సైబర్ సెక్యూరిటీ. అది బెస్టా కాదా? బెస్టా కాదా? ఇట్ ఇస్ ఎ గుడ్ స్టార్ట్. మీ క్వాలిఫికేషన్ ఏంటండి? మీ క్వాలిఫికేషన్ బీటెక్ ఇన్ సిఎస్. బీటెక్ ఇన్ సిఎస్?
బీటెక్ అండ్ సిఎస్. సిఎస్ ఓకే. బీటెక్ అండ్ సిఎస్. సో పీజీ డిప్లొమా ఇన్ వాట్ అండి? ఎనీ స్పెసిఫిక్? ఇన్ సైబర్ సెక్యూరిటీ సార్. బెస్ట్ అనేది ఇది బెస్ట్ ఇది బెస్ట్ కాదు అని కాదండి. జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే అగైన్ కామన్ మెసేజ్ టు దిస్ యంగ్స్టర్స్ అండి, ఇందాక మీరు కూడా అడిగారు క్వశ్చన్, ఇది ఎందులో ఇది సాలరీస్ ఎక్కువ వస్తాయి అని ఒక థాట్ మొదట మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నేర్చుకోవాలనుకోండి ఫస్ట్. మనకు బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆస్ లైక్ అండ్ ఆర్ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ద అదర్ యూనో కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ ఇస్ దాట్ మనం ఏమనుకుంటాము, ఈ రోజు మనం సెటిల్ అయిపోవాలి, జాబ్ దొరకాలి, మంచి శాలరీ ఉండాలి, మంచి బ్రాండెడ్ కంపెనీ ఉండాలి అనుకుంటాం. మామ పెళ్లి చేసుకోవాలంటే లేదు మామ ఇంకా నేను సెటిల్ కావాలి సెటిల్ చేసుకుందాం అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ వచ్చి షుడ్ బి లర్నింగ్ ద ఫండమెంటల్స్. మనం ఎంత ఫండమెంటల్స్ నేర్చుకుంటామో అంత స్ట్రాంగ్ అవుతాం. దాని తర్వాత మనం ఇంకా ఎక్స్ట్రా మన స్కిల్స్ పెంచుకున్నప్పుడు మనం వాల్యూ క్రియేట్ చేసుకుంటాం. వాల్యూ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సాలరీస్ కానీ మంచి ఉద్యోగం కానీ ఎంత వస్తాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు చదువుకునేటప్పుడే ఏది మంచి శాలరీ వస్తాయని అనుకోవద్దండి. సో బెస్ట్ అనేది కాదు, మీ బెస్ట్ ఇవ్వండి. సైబర్ సెక్యూరిటీ నేను చెప్పినట్టు చాలా ప్రిన్సిపల్స్ అంతా ఉన్నాయి. అది వల్నరబిలిటీ అసెస్మెంట్ ఏంటి, అంటే నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి, రైట్, పెరిమీటర్, ఈ ఫండమెంటల్స్ ఫస్ట్ నేర్చుకోండి. బేసిక్స్ నేర్చుకోవాలి, బేసిక్స్ నేర్చుకోవాలి ఫస్ట్. సో తర్వాత మీరు అడ్వాన్స్ కోర్సెస్కి వెళ్ళొచ్చు. ముందు ట్రై టు బిగిన్ విత్ యువర్ బేసిక్స్ అండి, తర్వాత ఆటోమేటికలీ మీరే షైన్ అవుతారు, ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, అడగమ్మా, మీ పేరేంటి? తేజ సార్. ఓకే, నాకు లైన్స్ అడ్మినిస్ట్రేటర్గా నాకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సపోజ్ నేను ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి స్విచ్ అవ్వాలంటే ఏది బెటర్ అండ్ ఎనీ డేస్ అనేది టైం పడుతుంది? తర్వాత ఇందులో స్విచ్ అవ్వాలంటే కంపెనీస్ అనేది ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అందులో లేదు కాబట్టి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతాయా, లేదంటే ఎనీ మ్యాండేటరీ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్? ఇప్పుడు ఇప్పుడు ఏ కంపెనీలో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రెసెంట్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ సార్. లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు తేజ, మీరు లైనక్స్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు బికాజ్ ఇప్పుడు మీరు చూస్తుంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంటుంది అండి. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ వినపడ్డారా మీరు? దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూనో ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అంటారు, రైట్. జనరల్గా మీరు లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ అయినప్పుడు సమ్ యూజర్స్ ఆర్ దేర్, వాళ్ళకి మీరు ఒక సిస్టమ్కి యాక్సెస్ ఇస్తారు కదా, అది బేసిక్లీ మోర్ ఆఫ్ ఆథెంటికేషన్, రైట్. దాని తర్వాత ఏ అందులో ఏ ప్రోగ్రామ్స్ ఏ అప్లికేషన్స్ వాళ్ళకి యాక్సెస్ ఉండాలనేది వచ్చి ఆథరైజేషన్ అంటారు. సో అట్లాంటి సాఫ్ట్వేర్ టూల్స్ చాలా పెరిగాయి ఇప్పుడు, ఐఏఎం, రైట్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. వాటిలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి బికాస్ ఆల్ ది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్కి దట్ కుడ్ బి వన్ గుడ్ ఏరియా టు నావిగేట్ టు. ఓకే, రైట్. కృష్ణప్రియ మెయిల్ పంపించారు, థర్డ్ ఇయర్ బీటెక్లో ఉన్నారు, సిఎస్సి. సో సజెస్ట్ మీ ఎ బెస్ట్ డొమైన్ టు గెట్ స్కిల్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. Yeah, so she can actually start off with cloud. Most of our applications are migrating to the cloud. Cloud security is playing a very important role, right, where how do I migrate an on-prem application that is hosted in our premises to the cloud? There are so many factors that have to be considered before actually moving an application. And in fact, to Teja's call also, where he did mention as a system administrator, if he also can take up, you know, cloud security, because most of the systems are being virtualized, right, and that is the new future. And that is where I think much point apparently endukante 83% of the enterprises are moving trying to move to cloud. Ante manam on prem antam, on prem ante mana TV5 office lo mee data ante ikkada pettukunnaru anukondi, that's on prem antaru. If you want to move it to Amazon Web Services cloud, so then it's called, you know, cloud service. So migration will happen in a big way as we move forward. So Chandra garu cheppinattu, that is one area that is the future. That will save costs also for the organizations. Exactly. There are so many things. Availability of your data at any point, anywhere. Security of your data. Confidentiality of your data. So a lot of these factors actually come into play when you move things into the cloud. Right. And, you know, scalability. Margaviki oka doubt vachindi. Like people get their jobs through Pega certification, sales and SAP certification. Can we get jobs through cyber security certifications? Yes. For example, they do a cloud certification, you know, or if they take up CFE fraud certifications.
which is very, very unique to banking today. Today, banks are faced with so many fraud incidents where they have to go to the court and they have to actually answer these. Okay. So they do not have a lot of fraud investigators. Right. So there's a shortage of that. These are certifications that will directly lead to a job, or there is a prerequisite in the job itself telling, I need you to be a cloud certified analyst or an architect for you to actually apply for this job. So this will really help us. Okay. So last mail okkadi isthunnam. Vaishnavi, second year intermediate chadutunnaru. So she is interested in cyber security. How should I join? Is it necessary to do BTech or we can join directly? Well, I think generally chustunte oka under graduation BTech or BE is important. It's important then. Endukante that builds the foundation in a person. Yeah. Plus two, the 12th launch manam direct ga vachevochu professional ga, but eventually em avutundante manaku aa ఫౌండేషన్ లేదన్నమాట. సో అందుకని గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత దెన్ షీ కెన్ పిక్అప్, బికాస్ మన జేఎన్టీయూ సిలబస్ కానీ ట్రిపుల్ ఐటీ సిలబస్లో కూడా కానివ్వండి ఆప్షనల్ సబ్జెక్ట్ చాలా ఉన్నాయి, వాటిలో సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది. మన ఏమవుతుంది మనం కిడ్స్ మెంటాలిటీ ఎట్లా అంటే, సారీ టు సే స్టూడెంట్ మెంటాలిటీ, ఏది ఈజీని చూస్తారు, అది పిక్ చేసుకుని మంచి మార్క్స్ తీసుకు వెళ్ళిపోవాలని చెప్పి. అది కాకుండా 8th క్లాస్ నుంచి డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ లో వెళ్దామని చూస్తే ఎలా ఉంటుంది, ఎట్లా అవుతుంది. సో అందుకని ప్లీజ్ టేక్ నో యువర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ లో. If you are thinking about cyber security, take computer sciences and or IT, anything is okay, and based on that you just take your progression. Right. As Mr. Burney added, your fundamental foundation is very, very important. True. If you don't have a foundation, you really cannot build anything more on it. Cyber security is a feather in the cap. That is your differentiator. That is what is differential. First try to wear a cap and then have a feather on it. Yes, exactly. So that's the that is your foundation. Requisite. So don't get rid of your foundation. So thank you so much gentlemen for making it today. And chaala mails unnai vitannitni meeku forward chestam. You please try to address them through your offices or through your assistant. So I also request the audience andi hisea.in adi my website hisea.in. మాది ఫేస్బుక్ కూడా ఉంది. వి విల్ ట్రై అండ్ పోస్ట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దేర్ ఆల్సో. సమ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ కూడా మేము పోస్ట్ చేస్తాం సైబర్ సెక్యూరిటీ మీద. ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఎనీ అదర్ రెన్యువల్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా వెబ్సైట్ ని విజిట్ చేసే ప్రయత్నం చేయండి. చేయండి, ఫేస్బుక్ లో ఫాలో చేయండి, సో దాట్ యుల్ గెట్ అప్డేట్స్. షూర్. సో అండ్ ఇటువంటి చాలా వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్, వీళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని మేము మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీరు చక్కగా అన్ని ట్రైన్ అవ్వండి, చక్కగా నేర్చుకోండి అని చెప్పడం అనేది which no other association is doing. HISEA is doing this just for the sake of the audience, TV5 audiences, and also the people residing in the Telugu states who can understand Telugu. At least ee regional audience naina mana address cheddam ane oka goppa objective tho HISEA ee pani chestundi. Thank you so much, sir. And I hope many other associations will take lead from this and try to emulate this model. Thank you. Thanks for having us, sir. Thank you so much. Idi హైసియా ఈటెక్ సిరీస్ ఇవాళ కార్యక్రమం. వచ్చే మంగళవారం హైసియా ఈటెక్ సిరీస్లో మరొక సబ్జెక్ట్తో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.